వెల్కమ్ టు క్రాచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. జగనన్న తోడు అమౌంట్ అయితే వేయటం జరిగింది. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదనేది ఇంకా ఎవరికీ తెలియలేదు. అయితే ఫ్రెండ్స్ వచ్చిన వారు పర్వాలేదు, రాని వారైతే ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఒక వీడియోలో చెప్పడం జరిగింది, అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పాలని. అప్లై చేసుకోవాలి అనుకున్న వారు, కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ఒక నెల టైం ఇస్తున్నారు, రాని వారికి కూడా ఒక నెల టైం ఉంది. అయితే ఈలోపు మీరు అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆధార్ కార్డు కావాలి, ఓటర్ ఐడి కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్, గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ కొన్ని కావాలని చెప్తున్నారు. ఐడెంటిఫికేషన్ అంటే హౌసింగ్కి సంబంధించి, అక్కడ నివాస ధ్రువపత్రం అని ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఐడెంటిఫికేషన్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఆన్లైన్లో లింక్ అనేది ఇంకా ఏమీ రాలేదు. అయితే పిఎం సేవానిధి అనే దాంట్లో అప్లికేషన్ అని ఉంది, మొబైల్ నెంబర్ వేస్తే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఇలా చిన్న చిన్నగా చేసుకున్న వ్యాపారాలే కొన్ని రోజుల తర్వాత పెద్ద వ్యాపారాలుగా మారుతాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు దీనికోసం వెనకాడవద్దు, కష్టం ఏమి ఉండదు. మీకున్న డాక్యుమెంట్స్ ఎలాగూ మీకు ఎప్పుడు అడుగుతూనే ఉంటున్నారు గవర్నమెంట్ ఏదో రూపంలో, ఆ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఇచ్చి మీరు అప్లై చేసుకోండి. మీకు కావాల్సింది ఏంటనేది, ఏది వ్యాపారం చేసుకోవాలనుకున్నది ముందు డిసైడ్ అవ్వండి. మీకు వచ్చిన వ్యాపారాన్ని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మనీ వచ్చిన తర్వాత చేసుకోవాలనుకున్నా కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు చిన్న వ్యాపారులుగా ఉండడం, అది డెవలప్ చేసుకుంటూ పెద్ద వ్యాపారాల్లోకి వెళ్ళవచ్చు. అది గవర్నమెంట్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి కొన్ని ప్రజలకి అనుకూలంగా చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చిరు వ్యాపారాలకి 10 లక్షల మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. 1,000 కోట్లను అయితే మంజూరు చేయటం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మేము ఎలా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారేమో, ఇవి గ్రామ వాలంటీర్స్ ద్వారా చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది. సొంతంగా చేసుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే చేసుకునే అవసరం అయితే ఉంటుంది, చేసుకోవచ్చు కూడా. అయితే గ్రామ సచివాలయంలో ఈ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళు మీకు కావలసిన డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళినట్లయితే అవన్నీ తీసుకొని మీ చే సైన్ అయితే చేపించుకుంటారు. ఆ ప్రాసెస్ అయితే ఈజీగానే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఏమేమి బిజినెస్లు వాళ్ళకి వస్తుంది అనే డౌట్స్ అయితే చాలామందికి చాలా విధాలుగా ఉంటుంది. అయితే అప్లై చేసుకున్న వారు మాత్రం 90,000 మందిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ వారు సెలెక్ట్ అయిన వారుగా ఉన్నారు. అయితే ఇంకా సెలెక్ట్ కాలేని వారు కొంతమంది ఉండవచ్చు, అలానే అప్లై చేసుకుని వారు కూడా చాలామంది ఉండవచ్చు. ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇంకా ఎవరైనా వీడియో చూడకుండా ఉండిపోయారేమో వాళ్ళ కోసం వీడియో చేసి, మీరు నేను చెప్పిందే కాకుండా ఫిగర్స్లో కూడా మీరు వీడియోలో కూడా చూసుకునే అవకాశం ఉండేలా నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన వారి లిస్ట్ అయితే సచివాలయంలో ప్రదర్శిస్తున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే మీకు వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అయితే ఎలిజిబుల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఫ్రెండ్స్ రాని వారు ఎప్పుడు తెలుస్తారు, అందరికీ వచ్చిన తర్వాత రాలేదు అని తెలుస్తుంది. అందరికీ రావాల్సి ఉంటుంది, తెలుసుకోండి. మీ ప్రాంతంలో ఎవరెవరికి వచ్చింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రానివారు మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి, కొత్తవారు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉండుంటే వారు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను ఇచ్చిన ఈ వీడియోలో ఏ చిరు వ్యాపారులు ఏమున్నారనేది ఈ వీడియోని చూస్తే తెలుస్తుంది. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అయితే కొన్ని పేర్లు అయితే మర్చిపోయి ఉండొచ్చు,
అయితే నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో మీకు వీడియో చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి చేసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇవి చిరు వ్యాపారాలు క్రింద వచ్చేవి కొన్ని ఉన్నాయి, కొన్ని సాంప్రదాయ వృత్తులుగా ఉన్నాయి. అయితే నేను చిరు వ్యాపారాల క్రింద వచ్చే వృత్తులు ఏంటని ఇప్పుడు నేను చెప్తున్నాను. రోడ్డు ప్రక్కన, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ఫుట్పాత్లో, ప్రైవేటు స్థలాల్లో పండ్లు, కూరగాయలు, వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముకునేవారు, తోపుడు బండ్లు, తల మీద, భుజం మీద బుట్టలు, గంపలతో వస్తువులు, సరుకులు మోసుకు అమ్ముకునేవారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, వెహికల్లు, చక్రాల బండి మీద వెళ్తూ సరుకులు, వస్తువులు అమ్ముకునేవారు. వీరైతే చిన్న వ్యాపారుల్లా వస్తారు. ఇక సాంప్రదాయ వృత్తులు క్రింద వచ్చేవి ఏంటంటే, యంత్రాల సాయం లేకుండా చేతులతో అత్యంత నైపుణ్యంతో నాణ్యమైన వస్తువులను తయారు చేసేవారు. ఉదాహరణకు లేసు, తోలు బొమ్మలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామాగ్రి, కుండలు, ఏటి కొప్పాక మరియు కొండపల్లి బొమ్మలు తయారీదారులు, కలంకారీ కళాకారులు మొదలైన వారందరూ కూడా సాంప్రదాయ వృత్తుల క్రిందకు వస్తారు. వీళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 10,000 ఆర్థిక సహాయం అయితే గవర్నమెంట్ ఇస్తుంది. ఇచ్చే ఆ అమౌంట్ అయితే 0 వడ్డీకి, 0 వడ్డీకే ఈ అమౌంట్ని అయితే ఇస్తారు. ఆ 10,000 2 సంవత్సరాల టైం ఇస్తారు. దాని 2 సంవత్సరాల్లో తీర్చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. అలా తీర్చేసుకున్నట్లయితే మళ్ళీ 10,000 అలా చైన్లాగా వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ 10,000 తీసుకోవచ్చు, 0 వడ్డీకే తీసుకోవచ్చు, 0 వడ్డీతో 10,000 అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఎంత తొందరగా మళ్ళీ కట్టేస్తారో అంత తొందరగా మళ్ళీ 10,000 తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే గవర్నమెంట్ స్కీమ్సే కాకుండా డ్వాక్రా మహిళలకు అనేక వీడియోస్ పెట్టాను. డ్వాక్రా మహిళలుగా 0 వడ్డీలకే లోన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా గ్రూపుల్లో జాయిన్ అయితే మీకు కూడా లోన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే తెలుస్తుంది. నేను ప్లేలిస్ట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఫ్రెండ్స్ ఎండ్ స్క్రీన్గా కూడా ఇస్తాను. నేను ఈ వీడియోసే కాకుండా క్రోచెట్ వర్క్ని కూడా చేస్తూ ఉంటాను, అల్లికలు అల్లుతూ ఉంటాను. దాన్ని కూడా చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫాలో అవ్వండి. అయితే నేను పెట్టే ఈ వీడియోస్ వల్ల మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అని అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి. గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.